ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన ప్రతి స్కీంలో సీఎం చంద్రబాబు స్కామ్లకు తెరలేపారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఆయన నెల్లూరుకు చేరుకున్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం హోదా ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి, అసమర్థ రాజ్యం ఏలుతోందని ఆయన విమర్శించారు. పెరగాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ కన్న కలలు సాకారం చేయాలి అని అంటే 65% నివసిస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల జీవితాలు బాగుపడాలి. వారు సరైనటువంటి వాతావరణంతో పెరగాలి. సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో రైతుకు సంబంధించి ఆయన రావడంతోనే యూపీఏ గవర్నమెంట్లో 1.21 ట్రిలియన్ వ్యవసాయ బడ్జెట్